ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తోంది. సిబిఐ అవినాష్ విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదో సాకు చూపి తప్పించుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేక హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందన్న సిబిఐ వివేక హత్యకు రాజకీయ కారణం ఉందని వాదించింది. నిన్న అవినాష్ రెడ్డి తరపు లాయర్ అలాగే వివేక కుమార్తె సునీత తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. ఈ రోజు సిబిఐ లాయర్ ప్రస్తుతం తమ వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ హైకోర్టులో. ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కీలకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు అవినాష్ రెడ్డి తరపు లాయర్. నిన్న సుమారు 7.5 గంటల పాటు 2.5 గంటలు సునీత తరపు లాయర్, 5 గంటల పాటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ తమ వాదనలు వినిపించారు. ఈ రోజు సిబిఐ తరపు లాయర్ తోటి వాదనలు ప్రారంభమయ్యాయి. వివేక హత్యకు రాజకీయ కోణం ఉందని సిబిఐ లాయర్ చెబుతూ ఉన్నారు కోర్టుకి. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదో ఒక సాకు చెప్పి విచారణకు హాజరు కావడం లేదంటూ సిబిఐ తమ వాదనలు వినిపిస్తోంది తెలంగాణ హైకోర్టులో. తీర్పు ఈ రోజే వస్తుందా లేదంటే తీర్పును రిజర్వ్ చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి వాదనలు నిన్న తనకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మొదటి నుంచి తెలియజేయాలని, తన కేసుకు సంబంధించిన వివరాలు తెలియలేదని జడ్జి చెప్పడంతో నిన్న అవినాష్ తరపు న్యాయవాది 5 గంటల పాటు కేసుకు సంబంధించిన వివరాలను వివరించారు. తర్వాత 2.5 గంటల పాటు సునీత తరపు న్యాయవాది వివరాలు తెలియజేశారు. అయితే అవినాష్ రెడ్డి తరపు లాయర్కి ఇచ్చినటువంటి సమయాన్నే తమకు ఇవ్వాలని చెప్పడంతో జడ్జి కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి ఈరోజు ఉదయం సునీత తరపు లాయర్ సారీ చెప్పి విచారణ ప్రారంభించారు. ఈరోజు సిబిఐ తన వాదనలు వినిపిస్తోంది. వివేక హత్యకు రాజకీయ కారణం ఉందని సిబిఐ లాయర్ చెబుతూ ఉన్నారు. అలాగే అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని ఆయన తన వాదనలో చెబుతూ ఉన్నారు. వివేక హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కీలకమైనటువంటి ఈ కేసులో ఈరోజు తీర్పు వెలువడుతుందా లేదంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న నేపథ్యంలో ఈరోజే తీర్పు వెలువరిస్తారా లేదనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తోంది సిబిఐ. అవినాష్ విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదో సాకు చూపి తప్పించుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సిబిఐ తరపు న్యాయవాది. వివేక హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందన్న సిబిఐ వివేక హత్యకు రాజకీయ కారణం ఉందని వాదించింది. నిన్న 5 గంటల పాటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డిని రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసులు ఇరికిస్తున్నారని, ఆయనకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు. సిబిఐ అరెస్టు చేయడానికి అత్యుత్సాహం చూపిస్తోందని, ఇప్పటి వరకు ఆయన నిందితుడిగా పేర్కొనకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత సునీత తరపు లాయర్ తన వాదనలు వినిపించారు. ఈరోజు సిబిఐ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. వివేక హత్యకు రాజకీయ కారణం ఉందంటోంది సిబిఐ. నెల రోజుల ముందే కుట్ర జరిగిందని ఆరోపిస్తోంది సిబిఐ. సిబిఐ తరపు న్యాయవాది ఈ మేరకు తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు హైకోర్టులో. సుదీర్ఘమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న పూర్తి స్థాయిలో కేసు మొదటి రోజు నుంచి నిన్నటి వరకు ఉన్నటువంటి వివరాలను తెలియజేశారు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది. జడ్జి ఈ కేసుకు సంబంధించిన వివరాలు తనకు తెలియదని, పూర్తి వివరాలు తెలియజేయాలని కోరడంతో
అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది పూర్తి స్థాయిలో 5 గంటల పాటు కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఇక ఆ తర్వాత 2.5 గంటల పాటు సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు సిబిఐ తరపు న్యాయవాది మరి ఎంతసేపు తమ వాదనలు వినిపిస్తారనేది వేచి చూడాలి. ఆ తర్వాత ఇంత సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తారా లేదంటే ఈ రోజే తీర్పు వెలువరించే అవకాశం ఉందనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి కీలక వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి. బెయిల్ పిటిషన్ను ఇస్తారా, బెయిల్ ఆమోదిస్తారా లేదంటే రిజెక్ట్ చేస్తారనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రెండు రోజుల క్రితం కర్నూలులో హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి, సిబిఐ అధికారులు కర్నూలుకు వెళ్ళడం, అక్కడ ఎస్పీతోటి పలు దఫాలు భేటీ అవ్వడం, మరోపక్క కర్నూలు ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతూ ఉండడం, అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండడంతో కర్నూలులో ఒక రకమైనటువంటి హైడ్రామా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ప్రస్తుతం ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టుకి ప్రస్తుతం విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సిబిఐ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో నిన్న జరిగిన విచారణలో ఇరుపక్షాల మధ్య వాదనలు సుదీర్ఘంగా సాగాయి. అవినాష్ రెడ్డి తరపు లాయర్ వివేక హత్య జరిగిన రోజు నుంచి ఏం జరిగిందో కోర్టుకు వివరిస్తూ వచ్చారు. కేసు సిబిఐ దగ్గరకు వచ్చిన 4 నెలలకు ఎఫ్ఐఆర్ నమోదైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అవినాష్ తరపు న్యాయవాది. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి నిందితుడే కాదని, ఆయన అరెస్ట్ చేసేందుకు సిబిఐ ఉత్సాహం చూపిస్తోందని వాదించారు. ఇక తర్వాత సునీత తరపు లాయర్ వాదనలు వినిపించారు. మొత్తం 5 గంటల పాటు సాగిన విచారణలో అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్ల వాదనలు జరిగాయి. ఇక ఇవాళ సిబిఐ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాతే కోర్టు ముందస్తు బెయిల్పై నిర్ణయం తీసుకోనుంది.